భార్యపై అనుమానంపై హత్యకు దారితీసిన ఘటన పెదపల్లి జిల్లా రామగుండంలో చోటు చేసుకుంది. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి త్వరితగతిన కేసును ఛేదించారు. పెదపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెదపల్లి జిల్లా ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ ఆవరణలో రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుల అరెస్ట్ వివరాలు వెల్లడించారు. వ్యక్తి తన కొడుకు శంకర్ కనబడట్లేదని కంప్లైంట్ చేస్తే మేము మిస్సింగ్ కేసు కింద కేసు నమోదు చేయడం జరిగింది. చేసి విచారణ చేపట్టాము. అయితే ఆమె అనుమానం వ్యక్తపరిచింది తన కోడలు పైన, ప్లస్ ఇంకా ఒక రాజు అనే వ్యక్తి పైన. విచారణ చేసి రాజును విచారించగా అతన్ని హత్య చేసినట్టుగా ఒప్పుకున్నాడు. అయితే తర్వాత డెడ్ బాడీ గురించి అయితే మాకు మళ్ళీ 27వ తేదీ నాడు ఉదయం మార్నింగ్ ఇక్కడ మల్యాలపల్లి చౌరస్తా దగ్గర తలకాయ అండ్ చేతులు ఉన్నట్టు సమాచారం వచ్చింది. వెళ్ళి పరిశీలిస్తే అది శంకర్ సంబంధించిందని తెలిసింది. తర్వాత రాజును అదుపులోకి తీసుకొని విచారిస్తే రాజు ఈ నేరం చేసినట్టుగా ఒప్పుకున్నాడు. అయితే ఈ రాజును ఈ 25వ తేదీ నాడు రాత్రి పూట 10:30కి ఈ శంకర్ రాజు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి తన భార్యతోని అక్రమ సంబంధం ఎందుకుందని అతను నిలదీయడం జరిగింది. అయితే ఇద్దరు కూర్చొని ఇద్దరు తాగిన మత్తులో ఉన్నారు. ఆ తాగిన మత్తులో ఉన్నప్పుడు ఈ రాజు శంకర్ తల పైన బీర్ సీసా తీసుకొని కొట్టడం జరిగింది. కొట్టాక తను అక్కడనే చనిపోయాడు. చనిపోతే మళ్ళీ డెడ్ బాడీ దొరకకుండా చేయాలి, పోలీస్ కేసు కాకుండా ఎలా చేయాలనే దాని గురించి ఆలోచించి గతంలో కొన్ని సినిమాలలో చూపించినట్టుగా చేద్దామని అతని ఇంట్లో ఉన్న కత్తులు తీసుకుని ముక్కలు ముక్కలుగా చేసి ఆ పార్ట్స్ ని ఆ నైట్ తల చేతులేమో ఇక్కడ మల్యాలపల్లి చౌరస్తాలో వేశాడు, కాళ్ళేమో బసంత నగర్ దగ్గర వేశాడు. వేసి మొండెం మాత్రం అక్కడనే ఉంది. తల మొండెం మోకాళ్ళు తొడలు అవి మాత్రం ఇంట్లోనే ఉన్నాయి. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి ఈ శంకర్ భార్య హిమ్మకు చెప్పడం జరిగింది. ఇట్లా చంపేశానంటే సరే ఏం చేసినావు బాడీ పార్ట్స్ అంటే కొన్ని పడేశాను, కొన్ని ఇంట్లో ఉన్నాయంటే సరే అవి కూడా పడేసాయి, పడేసిన తర్వాత చూద్దామని చెప్తే అతను వచ్చి మళ్ళీ నెక్స్ట్ డే ఆ బాడీ పార్ట్స్ కూడా కొన్ని బస్టాండ్ సమీపంలో ఈ ఇంకోటి OC4 సమీపంలో వేయడం జరిగింది. వేసాడు. తర్వాత మా ఈ ఇప్పుడు విచారణ చేస్తే ఈ మీద ఇదంతా ఒప్పుకోవడం జరిగింది. అయితే ఈ నేరాన్ని చేసిన రాజుని, ఈ నేరానికి సహకరించిన ఈ శంకర్ భార్య హేమ ఇద్దరిని ఇప్పుడు మా అదుపులో ఉన్నారు. వారిని రిమాండ్ చేయడం జరుగుతుంది. చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. నేరంలో ఉపయోగించిన కత్తులు ఇంట్లో కత్తుకొని బీర్ సీసా ముక్కలు ఇంకా డిసీజ్